నమస్తే వ్యూస్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఆటోల పరిస్థితి దయనీయంగా ఉంది. ఒకవైపు ఆర్టీసీ బస్ ఫ్రీ వల్ల వీళ్ళంతా కూడా సంతోషంగా ఉన్నా కానీ ఆటోలకు మాత్రం చాలా బాధనే ఉంది. అయితే కర్ణాటకలో ఇదే పరిస్థితి ఎదుర్కొంది. కర్ణాటకలో ఆల్మోస్ట్ ఆటోలు అందరూ కూడా ఆటోలన్నీ ఆపేసి వేరే బిజినెస్ ని వెతుక్కోవడం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉంది. రేపు రాబోయే ఎన్నికల తర్వాత ఏపీలో కూడా ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందనే అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఇప్పుడు దాని గురించి పూర్తిగా కిరణ్ గారితో చర్చిద్దాం. నమస్తే అండి. నమస్తే. ఆటోలకి ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఎన్నికలు జరిగినప్పటి నుంచి కర్ణాటకలో జరిగింది, తెలంగాణలో జరుగుతుంది, ఫ్యూచర్ లో ఏపీలో కూడా జరగబోతుంది అని అంటున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? నిన్న కర్ణాటకలో, నేడు తెలంగాణలో, రేపు ఆంధ్రప్రదేశ్లో ఆటో వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఈ ఫస్ట్ రెండు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ జరిగినాయి. నేను ఎందుకని ఆంధ్రప్రదేశ్లో ఆటోల గురించి మాట్లాడుతున్నాను అంటే, ఇంకొక దాదాపుగా ఒక 100 రోజుల్లోపు ఇప్పుడైనా ఎలక్షన్లు ఉంటాయి. టీడీపీ అధికారంలోకి వస్తే ఉచిత బస్సులు అనేది ఇక్కడ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ కాంగ్రెస్ గెలిచి ఈ పథకాలు పెట్టిన తర్వాత చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు కదా, ఇంకా ఆయన మేనిఫెస్టో అనేది ఇంకా బయటకు రాలేదు కదా. యాక్చువల్గా ఈ పథకం ఉంది అని కొద్దిగా ఉంది. ఎందుకంటే ముందు జాగ్రత్తగా నేను ఆటో డ్రైవర్లకు చెప్పేది ఏంటంటే, రేపు టీడీపీ గెలిస్తే మహిళలు కూడా డైరెక్ట్గా బాబు గారిని అడుగుతారు. కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ మహిళలు, మొన్న తెలంగాణలో ఒక మహిళ రేవంత్ రెడ్డి ఐ లవ్ యూ అని చెప్పటం కానీ, ఇంకొక విషయం ఏంటంటే డ్రైవర్ సీట్లో నుంచి కూడా ఎక్కొచ్చు అని ఉచిత పథకాలు పెట్టిన తర్వాత నాకు అర్థమైంది. అంటే బస్సులో ఉచిత మహిళలకు ఉచితంగా అన్నారు కదా. యాక్చువల్గా ఎప్పుడు ప్యాసింజర్ ఎక్కే వైపే ఎక్కేవారు కానీ డ్రైవర్ సీట్ నుంచి ఎక్కుతున్నారు, నాకు అర్థం కాదు. డ్రైవర్ సీట్ నుంచి అంటే అటు నుంచి ఖాళీ లేదు, ఫుల్గా ఎక్కేస్తున్నారు, మన సీటు మనకు దొరకాలి అని చెప్పి డ్రైవర్ సీట్ నుంచి ఎక్కుతుంటే నిజంగా తెలంగాణలో ప్రతిరోజు టీఎస్ఆర్టీసీకి, టీఎస్ కాదు మరి టీఎస్ఆర్టీసీ అతను పార్టీ బీఆర్ఎస్ అని పెట్టినా కూడా ఇది తెలంగాణ పార్టీ కాబట్టి రోజుకి 4 కోట్ల నష్టం జరుగుతుంది. ఇక్కడ ఆటో వాళ్ళు ఏంటంటే కొత్త కొత్త వ్యాపారాలు వెతుక్కుంటున్నారు, ఎన్ని రోజులన్నీ ధర్నా చేస్తారు. మేము ఆంధ్రప్రదేశ్లో ఆటోలందరికీ 10,000 స్కీమ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు కదా, సరిపోవంటారా? మీరు ఇచ్చే 10,000 సంగతి చూస్తున్నారు. 10,000 పొద్దున 10 ఇంటికి ఇచ్చారు అంటే ట్రాఫిక్ పోలీసులు ఆ రోజు నైట్ కల్లా 30,000 ఫైన్లు ఫోటోలు కొడుతున్నారు, రోడ్లు బాగాలేదు. మొత్తం వీళ్ళు ఇచ్చే 10,000కి ఇంకో 20,000 వేసుకొని ఆటో వాళ్ళే కడుతున్నారు. ఇప్పుడు ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక ఆటో వాళ్ళ పరిస్థితి ఉందా అంటే బాగుందా అంటే బాగాలేదు. 10,000 ఇస్తున్నారు, 30,000 కడుతున్నారు. వీళ్ళు చెట్టుచాటు నుండి ట్రాఫిక్ పోలీసులు ఫోటోలు కొడుతున్నారు, ఫోటోలు భయంకరంగా 30,000 ఫైన్లు, డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి. 28 రాష్ట్రాల్లో ఎక్కడా లేని పెట్రోల్ డీజిల్ రేట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తర్వాత వీళ్ళు 10,000 ఇచ్చినా కూడా 30,000 ఫైన్లు కడుతున్నారు. ఆటో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు 5 ఏళ్లే బాగాలేదు. అదేవిధంగా రేపు టీడీపీ వచ్చి రేపు కనుక ఉచితంగా మహిళలు ప్రయాణం అని చెప్పి బస్సు ప్రయాణం అని పెడితే, ముందుగా మీకు నేను చెప్పేది ఏంటంటే కొత్త వ్యాపారాలు వెతుక్కోండి, బతకడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే గుంటూరులో ఆటోలు ఎక్కువ, ఇంకా ఆటో వాళ్ళంతా వేరే బిజినెస్ చేసుకోవాలి అని చెప్పి నేను ముందుగానే చెప్తున్నాను. ఇంకా రేపు మీరు ధర్నాలు చేసినా ఏం చేసినా కూడా ఇక్కడ చూసాము, పక్క జిల్లాల నుంచి కూడా ఉచిత బస్సు పెట్టిన తర్వాత ఎక్కడి నుంచో హైదరాబాద్ వచ్చి మరీ కూరగాయలు కొనుక్కొని వెళ్తున్నారు. కూరగాయలు కాదు, సరుకులు కాదు, సినిమాలు. ఏంటంటే భర్త ఏమన్నా చిన్న ఒక మాట అన్నా కూడా వెళ్తున్నా అని చెప్పి ఉచితంగానేగా ఎన్నాళ్ళనే భార్య వెనకాల తిరుగుతూ ఉంటాడు, ఆయనకేమో టికెట్ కొడతా ఉంటారు, ఏమేమో యాడీ పోయినా ఫ్రీ, ఆయనేమో జేబు ఖాళీ అయ్యింది, ఏమేమో నవ్వుతూ ఉంటుంది. ఇంకా అది చెప్పేది కాదు, ఉచిత ప్రయాణం పెట్టిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉన్న భార్యని నోరు తెలిసి ఒక్క మాట కూడా అనట్లేదు. ఇది హ్యాపీయే అయినా కానీ తెలంగాణ ఆర్టీసీకి నష్టమే. ఆటో వాళ్ళు వేరే కొత్త కొత్త బిజినెస్లు ఎత్తుకుంటున్నారు,
నేను ముందుగా ఏపీ ప్రజలకు చెప్పేది ఏంటంటే, మీ ఆటో వాళ్ళు ఏదైనా ఉంటే ముందుగా వేరే బిజినెస్లు ఇప్పటి నుంచే ట్రై చేసుకోండి. ఎందుకంటే ఇంకా ఆటో వాళ్ళకి సడన్ గా బిజినెస్ మార్చుకోమంటే వాళ్ళకి కూడా ఎలా కుదురుతుంది చెప్పండి. ఇప్పుడు కనుక మీరు మార్చుకోలేదు అంటే రేపు ఆటో ఉండి మీ ఆటో ఎవరు ఎక్కకపోతే, అది కనుక సొంత ఆటో కాకుండా అద్దె ఆటో అయితే, ఈయన 10,000 ఇస్తున్నాడు అంటే ఆటో ఓనర్లకి డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు సొంత ఆటో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరికి 150-200 ఆటోలు దాదాపు ఒక వ్యక్తికే ఉన్నాయి. ఆటో డ్రైవర్లు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి బాగోకుండా ఉండాలి అంటే వేరే పనులు చాలా ఉన్నాయి. ఇక్కడ ఆటో డ్రైవర్ కొడుకు సిరాజే స్పోర్ట్స్ కానీ, సాఫ్ట్వేర్ జాబులు కానీ, ఇంకా ఎన్నో రకాల బిజినెస్లు కానీ, ఇక ఉల్లిపాయల బిజినెస్, ఈ ఎనీథింగ్, కూరగాయల బిజినెస్ కాదు, ప్రతి ఒక్కటి కూడా బతకడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ముందుగా మార్చుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఈ పరిస్థితి వచ్చి వీళ్ళు కొత్త కొత్త బిజినెస్లు ఎంచుకుంటున్నారు. మీకు ముందుగా ఇంకా ఒక 100 రోజులు ఉన్నాయి కాబట్టి ముందుగా మారితే మంచిది. ఒక ఆంధ్రప్రదేశ్ ఓటర్గా చెప్తున్నాను. ఓకే అండి. సో ఇది పరిస్థితి అయితే ఘోరంగా ఉండబోతుంది ఆటో వాళ్ళది. ముందు జాగ్రత్తగా మీరు చర్యలు తీసుకొని ఆటోల మీద వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని కనుక ఉంటే మీకు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. కాబట్టి సైడ్ ఇన్కమ్గా ఇంకేదైనా బిజినెస్ అని ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ స్కీమ్ తెలంగాణలోనే కాదు, ఏపీలో కూడా రాబోతుంది అనే వార్త అయితే బయటకు వస్తుంది. కాబట్టి జాగ్రత్త పడండి అంటూ ఏపీ యువకుడు కిరణ్ గారు అంటున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.